మన ఈరోజు దివంగత నేత చెప్పినటువంటి అంశాలు చెప్పిన తర్వాత దాన్ని వార్తలు కలుగుదాం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీరం నాటికే సొంత ఇల్లు కలిగి ఉండేట్లు చూడడం ప్రభుత్వాల కనీస బాధ్యత. మూడో వేపు రెడీగా కరోనాను ఎదుర్కొనే ఏర్పాట్లపై దృష్టి పెట్టిన కేంద్రం రాష్ట్రానికి 456 కోట్ల కేటాయింపు. పిల్లల రక్షణ చర్యలకు ప్రాధాన్యత. పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నీలోఫర్. 1,119 మంది పీజీ మెడికల్ రెసిడెంట్లను కోవిడ్ మేనేజ్మెంట్ విధుల కోసం తాత్కాలిక పద్ధతిని నియమించుకోవాలి. నెలకు 25,000 రెమ్యునేషన్ ఇవ్వాలి. 200 మంది ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థులు వచ్చే ఏడాది మార్చి వరకు తాత్కాలిక పద్ధతిని తీసుకోవాలి. వారికి 22,000 చొప్పున చెల్లించాలి. ఇంకా ఆఫ్ఘన్ సైన్య వైఫల్యం బలగాల ఉపశమనంపై సరైనదే. ఆఫ్ఘన్ సైన్యంలో ఎందరో సాహసవంతులు ఉన్నారు, అయినా తాలిబాన్ను ఎదుర్కోలేకపోయారంటే మరో 5 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు మేము ఆఫ్ఘన్ గడ్డపై ఉన్నప్పటికీ ఒరిగేదేమి ఉండదు. ఇప్పుడున్న లాంటి పరిస్థితి అప్పుడు వస్తుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్. నేడు దళిత గిరిజన దండోరా మహాసభ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. రావిర్యాలలో ఏర్పాట్లు, భారీగా జన సమీకరణ. టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టేందుకు సభ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 19 బాధితురాలు వాళ్ళు పోలీసుల అదుపులో 3 ఇక్కడికి ఆచూకీ లేని మరో మహిళ. నేడు రేపు ఉదంతంపై స్వస్థత. గాంధీ ఘటనపై గందరగోళం. ఇక డెల్టా వేరియంట్ రాష్ట్రంలో 5 రకాలు. స్కూళ్లలో కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరి. సీఎం కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేశారు చేస్తూ సిఎస్ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇంకెప్పుడు. బాగున్నారు జిల్లాలో జరిగిన నిరుద్యోగ నిరాహార దీక్షల శర్మల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించా. డెంగీతో నాయబ్ తహసీల్దార్. ఇక ఎస్ఆర్సి ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాలు లేవు. తెలంగాణ భాగంగా మారిన కేరం కేసీఆర్ దళిత బంధుతో డ్రామా చేస్తున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసరి శ్రవణ్ ధ్వజం. రేపటి నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడి. ఇక నీళ్లు నిధులు నియామకం గల కేసీఆర్ ఉద్యోగాలు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత మూలమైన నీళ్లు నిధులు నియామకాలను విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. నేడు దళిత గిరిజన దండోర మహాసభ టీఆర్ఎస్ మోసాలను ఎదగట్టేందుకు అంటూ మనకు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఆ విధంగా ఒక సభను ఏర్పాటు చేయగలుగుతుంది. ఇక మనకు విద్యార్థుల లెక్కలను బట్టే టీచర్లు ముందే సర్దుకుంటున్న వెళ్ళిపోతానన్న తరలిపోతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ముప్పు ప్రాంతాల ప్రజలు. ఇక క్రిప్టో కొలుగుల మైనింగ్. విశాఖ ఉక్కుపై టాటా స్టింకర్ను ఈ కామర్స్ 3 లక్షల కోట్లకు. 4వ రోజు రికార్డులే. మరో 10 ఏళ్ళు హాకీకి స్పాన్సర్ స్వీప్. ఇక ఉందిలే ముప్పు కాలం. ఇక ఎల్బీ నగర్ అభివృద్ధిలో ముంచుదాం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. క్రైమ్ కార్నర్. ఏం కాస్త వచ్చిందో ఏమో అనుమాన స్థితిలో. జల్పల్లి గ్రామీణాభివృద్ధి శిక్ష తగదు, పెళ్లి చేసుకుంటూ హాస్పిటల్ కడతా అంటూ. ఇక దాసరి అరుణపై అట్రాసిటీ కేసు నమోదు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసిన కలెక్టర్. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇటీవల బాధ్యత చేపట్టిన శర్మన్ మంగల్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను మసాబ్ ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మంత్రి అభినందనలు తెలిపారు. ఇక మహిళలను జైల్లో పెట్టడం అమానుషం. ఇక ఇంకా మిస్టరీనే గాంధీ ఘటనపై గందరగోళం. శిక్ష తప్పదు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు. ఆర్టీఎస్ స్మార్ట్ దోపిడీ. డ్రైవింగ్ లైసెన్సులు ఆర్పి కార్డుల జారీలో ఈ సిబ్బంది చేతివాటం. పెగసస్పై కేంద్రానికి సుప్రీం నోటీసు. ఆఫ్ఘనిస్తాన్ అత్యవసర వీసా భారత ప్రభుత్వం ప్రకటన. టాలిబాన్లపై ఫేస్బుక్ నిషేధము. ఇక గెస్ట్ ఆర్టిస్టులు అనుకుంటారు అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. మోదీ ఇచ్చే 15 లక్షలు దరఖాస్తు చేసుకోండి బీజేపీ కేటీఆర్ వ్యంగ్యాస్తాం. ప్రతి పౌరునికి 15 లక్షలు ఇస్తామని
ప్రధాని మోడీ ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ బీజేపీ దరఖాస్తు చేసుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నా. జన్ధన్ ఖాతాల్లోకి ధనాలను లబ్ధి జరిగేందుకు తెలంగాణ వాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాల్సిందిగా కోరుతున్నా అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్తున్నారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తును స్వీకరించి ప్రభుత్వాన్ని పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమానికి ప్రారంభించడం జరిగింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ట్వీట్కు కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇక రైతు ఖాతాల్లో రుణమాఫీ కింద 100.70 కోట్లు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ట్విట్టర్ ఖాతాలో చూసినట్లయితే సోషల్ మీడియాను విద్య, సంస్కృతి, సృజన ఈ మూడింటిలో ప్రగతి లేకుండా భారతీయ నాగరికత ఏనాటికైనా సరే నాయకత్వ స్థానంలో వెళ్ళలేదు. ఇక అలా వదిలేసి కాబూల్లోని దౌత్య కార్యాలయంలో పనిచేసే ఆఫ్ఘన్ ఉద్యోగులు ఆఫీస్కి వచ్చేసరికి డచ్ వాళ్ళు అప్పటికే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినట్లు తెలుసుకొని దిక్కుచోదన స్థితిలో పడ్డారు. వాళ్ళు ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోయారంతే జాన్ ఆలోచ్ వేసినే జర్నలిస్టు. ఇక నరకానికి పోను, పాకిస్తాన్కి వెళ్ళిపోమని సలహాలిస్తూ సందేశాలు పంపిస్తున్న పాకిస్తానీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఒక్కటే, పాకిస్తాన్ లాంటి దేశానికి వెళ్ళడం కంటే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉందాగా చచ్చిపోవడానికి నేను ఇష్టపడతాను. మీ కృత్రిమ సానుభూతి మాకు అక్కర్లేదు, మమ్మల్ని ఇలా వదిలేయండి. స్కూల్ ఆఫ్ జాద్రిన్ ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థి నాయకురాలు. ఇక మా ప్రాణాలు ముఖ్యం, తమ తోటి ఆఫ్ఘన్ ఉద్యోగులు యథాతథంగా పనిచేస్తున్నప్పటికీ స్వీడిష్ దౌత్య సిబ్బంది దేశం నుంచి వెళ్ళిపోయారు. ఆఫ్ఘన్ ఉద్యోగుల ఫోన్లకు సమాధానం ఇవ్వడానికి కూడా వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళ అధికార ఈమెయిల్ అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. దేశం వదిలి వెళ్ళిపోయారు. క్రిస్టియన్ క్రిస్ట సార్, జర్నలిజం ప్రొఫెసర్, నమస్తే. ఇంతకు నమస్తే. నా పేరు వై చెన్నకేశ్వర్ అండి. అందరితో విరమిస్తూ నమస్తే, ధన్యవాదాలు.